రాను రాను యుగవాసం ఆచార సాంప్రదాయమే మార్చింది. ఎంతమంది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎంతమంది ఉపవాస ప్రార్థనలకి మనం సిద్ధపడి ఉపవాసం వండి ప్రార్థన చేస్తుంది రియలైజ్ అవసరం. మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఇంకా మార్పు చెందకపోతే దేవుని లాకడ అతి సమీపముగా ఉన్నది, దేవుని లాకడ అతి దగ్గరగా ఉన్నది. అనేక రుజువులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ట్రాన్స్ఫార్మ్ అవసరం, రూపాంతరం చెందుట కొరకు దేవుడు మనం ఆచారం సాంప్రదాయాలు వద్దు. ఆచారం కావాల్సింది ఆధ్యాత్మికత కావాలి. దేవుడు ఇంటి ఆచార ఉపవాసములను అసహించుకొని నేను వారి ఉపవాస దినములను అసహించుకొని కఠినమైన మాట దేవుడు వాడుతున్నాడు, అసహించుకొని ఈ దినమున మన ఉపవాసములు దేవుని దృష్టిలో అసహ్యకరంగా ఉన్నదా, ప్రీతికరముగా ఉన్నదా? మన ఉపవాస దినములు ఏ రీతిగా ఉన్నా ఒక నిర్ణయం ఈ దినమున మనం తీసుకొని ఈ ఉపవాస దినములు దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని సహాయం కొరకు, ఆధ్యాత్మికంగా పాటించిన కొరకు దేవుడి దినాలను